హాయ్ హాయ్ అందరూ బాగున్నారా అండి మేమైతే చాలా బాగున్నామండి మీరు అందరూ బాగున్నారని అనుకుంటున్నాను ఈరోజు ఈ వీడియోలో నేను సీఎంఆర్ ప్యాట్నీ సెంటర్ సీఎంఆర్లో ఏమేమి ఆఫర్స్ ఉన్నాయి ఆషాఢం ఆఫర్స్ అనేది ఈ వీడియోలో క్లియర్గా చూపించబోతున్నానండి చాలా ఆఫర్స్ ఉన్నాయి వన్ ప్లస్ వన్ ఉన్నాయి స్పెషల్ డిస్కౌంట్స్ ఉన్నాయి ప్లస్ కొన్ని అంటే ఇంత బిల్ చేస్తే మినిమంగా ఇన్ని డబ్బులు కడితే ఎక్స్ట్రా మీకు ఇవి ఫ్రీ వస్తాయి అంటే అనే అలాంటి ఆఫర్స్ కూడా ఉన్నాయి అన్నమాట అవన్నీ ఏంటి అనేది నేను ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి చాలా అంటే చాలా బాగున్నాయి డైలీ వేర్కి కానీ కంచి పట్టు చీరలు అయితే సూపర్ ఉన్నాయి నాకు చాలా బాగా నచ్చినాయి లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో ఇంట్లోనే మనకి బొజ్జ గనపయ్య ఉన్నాడు చూసారా ఎంత ముద్దుగా ఉన్నాడు చాలా బాగున్నాడు ఎంట్రన్స్ అంటే గణపయ్య ఎంట్రన్స్లో ఉంటారనమాట ఇది మనము కి ఎంటర్ అయిన వెంటనే లెఫ్ట్ సైడ్లో ఆర్టిఫిషియల్ జ్యువెలరీ అంటే నో ఎక్స్చేంజ్ అని చెప్పి ఉంది కదా ఇదంతా వన్ గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ చాలా బాగున్నాయి డిజైన్స్ ఎక్కువ వన్ గ్రామ్లో ఇక్కడ ఏమున్నాయంటే చాంద్ బాలీస్ అండ్ కాసులు పేర్లు ఉన్నాయి కదా ఇప్పుడు రీసెంట్గా ఇది ఫ్యాషన్ అయిపోయింది కదా రామ్ పరివార్ కాసుల పేర్లు అలాంటివి ఎక్కువ ఉన్నాయి అన్నమాట మధ్యలో అయితే ఇదిగో ఇలాగ పార్ట్స్ పార్టీషియన్స్ లాగా పెట్టి ఏమేమి ఆఫర్స్ ఉన్నాయి అనేది ఇక్కడ మెన్షన్ చేసి పెట్టారనమాట పట్టు చీరలు చూసారా టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి టూ శారీస్ ఫిఫ్టీన్ హండ్రెడ్కి టూ శారీస్ చాలా బాగున్నాయండి డిఫరెంట్ డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి సిల్వర్ జరీతో ఉన్నది ఉన్నాయి గోల్డ్ జరీతో ఉన్నాయి ఉన్నాయి కాపర్ జరీతో కూడా ఉన్నాయి ఉన్నాయి చాలా బాగున్నాయి ఇంకొకటి ఏంటి అని అంటే ఇవి డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయి అన్నమాట మనము కలిపే కలపకుండా చూసుకోవాలి యాక్చువల్గా ఎవరమైనా అంతే కదా వాళ్ళకి కూడా ఇబ్బందే అవుతుంది కదా మనము ఆ సెట్లో నుంచి తీసుకుని వచ్చిందులో కలిపేసి ఇందులో తీసుకుని వెళ్ళి అందులో కలిపేసి అలా చేసేది ఉంటే పాపం వాళ్ళకు కూడా ఇబ్బంది అవుతుంది కదా అది మనం కూడా అర్థం చేసుకోవాలి ఎక్కడ అక్కడే చూసి మనకు నచ్చినవి అని అనుకుంటే అవి మనము తీసుకొని వెళ్ళడం నయం అని నా ఒపీనియన్ డ్రెఫ్నెట్గా ఒకసారి మీరు ఇక్కడ ట్రై చేయండి డిజైన్స్ కానీ కలర్ కాంబినేషన్స్ కానీ చాలా బాగున్నాయి ఇవి ఇప్పుడు మనకి ఆషాఢం కదా ఆషాడం సేల్లో ఇవన్నీ ఉన్నాయి శ్రావణ మాసంలో అమ్మవారికి కట్టడానికి కానీ ఎవరికన్నా పెట్టుబడిగా పెట్టడానికి కానీ ఇలాంటివైతే చాలా బాగున్నాయండి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి పట్టు సారీస్ అంటే ఏమన్నా వస్తున్నాయా అసలు అది అసలు పాసిబుల్లేనా ఆశాడం కాబట్టి ఇలాంటి ఆఫర్స్ ఉన్నాయని నేను అనుకుంటున్నాను ఇందాక చూసినవి ఏమో టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి టూ ఇవేమో త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి టూ అనమాట చాలా బాగున్నాయి చూసారా కలర్ కాంబినేషన్స్ నేను చెప్పాను కదా గోల్డ్ కాపర్ జెర్రీలో కూడా ఉన్నాయని చెప్పేసి చాలా బాగున్నాయండి కాపర్ జెరీదైతే నేను చూసి చాలా అంటే అది ఒక డిఫరెంట్ లుక్ వచ్చిందనమాట చాలా నచ్చింది నాకు ఈ చీరలు చూసారా నాకైతే చాలా బాగా నచ్చినాయి పోచంపల్లి డిజైన్ అని నేను అనుకుంటున్నాను క్లాత్ అయితే ఎంత స్మూత్గా ఉందోనండి నేనైతే ఇప్పి చూడలేదు కానీ పక్కనున్న వాళ్ళు ఇప్పి చూపించమని చెప్పేసి అడిగారనమాట ఆయన ఇప్పి చూపించారు చాలా బాగుందండి ఇలాగా జెరీతోనే కాకుండా థ్రెడ్ వీవింగ్ కూడా వచ్చేసి ఉన్నాయన్నమాట ఇలాంటి చీరలు తీసుకుని మనం పిల్లలకి లాంగ్ ఫ్రాక్స్ లేకపోతే పట్టు అంటే పట్టు పరికినీలు ఇలాంటి అంటే లంగా వోనీలు ఇప్పుడు మళ్ళీ ఫ్యాషన్ అయింది కదా ఎక్కువ పిల్లలు గాగరాలు క్రాప్ టాప్స్ ఇలాంటివి కుట్టించుకుంటున్నారు కదా అలాంటివి కుట్టించుకుంటే చాలా బాగుంటుందండి అని నేను అనుకున్నాను త్రీ థౌజండ్కి టూ అంటే ఒక్కొక్కటి ఫిఫ్టీన్ హండ్రెడ్ పడింది అనమాట ఇదిగో ఈయన ఇప్పి చూపిస్తున్నారు చూసారా ఇది కనుక లా లాంగ్ ఫ్రాక్ కుట్టించుకుంటే పిల్లలకి చాలా బాగుంటుంది యోక్ ఏమో గ్రీన్ వేసుకుని పళ్ళు అండ్ బ్లౌజ్ గ్రీన్ కలర్ వచ్చిందనమాట గ్రీన్ వేసుకుని కిందది అది మిగతా అది కింద కింద ఫ్లేర్ అంతా వేరే కలర్ తీసుకుంటే చాలా సూపర్ ఉంటుంది క్లాత్ అయితే చాలా అంటే చాలా స్మూత్గా ఉందండి ఇవిగో ఇవన్నీ పట్టు చీరలే అనమాట అంటే డిఫరెంట్ డిఫరెంట్ పట్టు ఒక పట్టు అని నేను చెప్పలేను కానీ ఉప్పాడ పట్టు ఉన్నాయి పోచంపల్లి ఇక్కత్తు మళ్ళీ పట్టు లాంటి క్లాత్లోనే మనకి థ్రెడ్ వీవింగ్ కూడా వచ్చింది అనమాట జరీతోనే కాకుండా థ్రెడ్ వీవింగ్ కూడా వచ్చింది ఇవన్నీ అవేనమాట ఇవి ఫోర్ థౌజండ్కి టూ అండి ఈ కలర్ అయితే నాకు చాలా బాగా నచ్చింది నాకు బ్లాక్ అంటే బేసిక్గా ఇష్టం కదా బ్లాక్ ఎల్లో ఎక్కడ చూసినా నేను బ్లాక్ మీద ఎల్లో మీద అయితే కంపల్సరిగా చెయ్యి పెట్టానండి నాకు ఈ రెండు చాలా బాగా నచ్చినాయి ఈ కలర్స్ అయితే ఉప్పాడ సిల్క్ కూడా ఉప్పాడ పట్టు కూడా త్రీ థౌజండ్కి టూ డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయండి నేను అన్నీ ఒకటే డిజైన్ అని చెప్పను త్రీ థౌజండ్కి టూ ఫోర్ థౌజండ్కి టూ అలాగ ఉన్నాయి అనమాట కొంతమంది నచ్చినాయి అని అనుకున్న వాళ్ళైతే ఇప్పించి చూపించుకుంటున్నా చూడమని చూపించమని చెప్తున్నారనమాట చాలా అంటే చాలా బాగున్నాయండి కలర్ కాంబినేషన్స్ కూడా అదిరిపోయినాయి ఇవేమో ఫైవ్ థౌజండ్కి టూ అనమాట ఒక ఆంటీ ఇది ఓపెన్ చేసి చూపించమని చెప్తున్నారనమాట ఇది ఏంటంటే వంగపు రంగు డార్క్ కలర్ ఉంటుంది కదండి నేవీ బ్లూ కలర్ ఉంది వంగపూ రంగులో డార్క్ నల్ల వంకాయ ఉంటుంది కదా ఆ రంగు అనమాట బేసిక్గా ఇది దానికి రెడ్ కలర్ కాంబినేషన్ వచ్చింది దీనికి సిల్వర్ కలర్ జెరీ వచ్చింది చూసారా మధ్యలో సిల్వర్ కలర్ బుట్టి ప్లస్ థ్రెడ్ వర్క్ బుట్టీస్ కూడా వచ్చినాయి ఇలాంటివి కూడా చాలా బాగున్నాయండి అది కట్టుకుంటే చాలా బాగుంటుంది ఫ్యాబ్రిక్ అయితే చాలా అంటే చాలా స్మూత్గా ఉందండి ఫైవ్ థౌజండ్కి టూ అనమాట ఇంకొకటి ఏంటి అని అంటే మనము రెండు తీసుకోవాలంటే రెండు తీసుకోవాల్సిన అవసరం లేదంట ఒక్కటి తీసుకున్నా ఓకే అంట నేను అక్కడ అడిగి కనుక్కున్నాను ఇది అందుకే నేను అంత క్లియర్గా చెప్తున్నాను ఇది వచ్చి డైలీ వేర్ అండి వన్ ప్లస్ వన్ ఇది ఇవి ఎంత అనంటే ఫోర్ హండ్రెడ్ ఫార్టీ ఫోర్ రూపీస్కి రెండు పీసెస్ వస్తాయి అనమాట ఇవి శారీస్ ఇది కూడా నాకు ఏమనిపించింది అనంటే ఇప్పుడు ఇవి ఇవంతా మెటీరియల్ ఏంటి అనంటే జార్జెట్ ఇంకా మార్బుల్ కొంచెం తక్కువ రేట్లో మార్బుల్ ఉంటుంది కదా అలాంటి క్లాత్ అనమాట సో నాకేమనిపించింది అనంటే ఇలాంటివి తీసుకుని పిల్లలు స్కూల్ గోయింగ్ పిల్లలు కాలేజ్ గోయింగ్ పిల్లలు ఉంటారు కదా లాంగ్ ఫ్రాక్స్ అలాగా ఇప్పుడు ఫ్యాషన్ కదా లాంగ్ ఫ్రాక్స్ అలాంటివి కుట్టించుకుంటే ఫ్లేయర్ కూడా ఎక్కువ వస్తుంది విడ్త్ కూడా అలా కుట్టించుకుంటే బాగుంటుంది అని నాకు అనిపించింది అనమాట నేను యాక్చువల్గా మా దీపు కోసము పింక్ కలర్ది అడిగాను పింక్ కానీ ఎల్లో కానీ అడిగాను కానీ అందులో అన్ఫార్చునేట్గా కలర్స్ అయితే లేవు కానీ ఎవరో తీసుకున్నారండి రెండూ తీసేసుకున్నారు వాళ్ళు రెండు కావాలి అని అంటే మనం రెండు తీసుకోవచ్చు కాకపోతే కుప్పలు ఉన్నాయి కదా అంటే పార్టీషన్స్ లాగా పెట్టారు కదా బల్లల మీద అందులో మనం వెతుక్కోవాలన్నమాట వెతుక్కుని వెతుక్కుని తీసుకుంటే డెఫినెట్గా దొరుకుతాయి కాకపోతే కింద మీద ఉన్నాయన్నమాట చాలా బాగుందండి నాకైతే చాలా బాగా నచ్చినాయి ఇలాంటి జార్జెట్ మెటీరియల్ బిన్ మార్బుల్ మెటీరియల్ ఇలాంటివైతే లాంగ్ ఫ్రాక్స్ కుట్టించుకోవడానికి కూడా చాలా బాగుంటుంది ఇక్కడ ఇదేంటి అనంటే స్పెషల్ ఆఫర్స్ అనేసి ఉన్నాయి కదండి ఇలాగ స్పెషల్ ఆఫర్స్ అనేది త్రీ త్రీ సెక్షన్స్ లాగా ఉందన్నమాట ఇవి అన్ని రకాల చీరలు కలిసి ఉన్నాయి అన్నమాట ఇందులో ఏంటి అనంటే థ్రెడ్ వీవింగ్ ఉన్నాయి కాటన్ ఉన్నాయి మళ్ళీ సిల్క్ ఉన్నాయి బెన్ అదేంటి క్రేప్ ఇలాంటి డిఫరెంట్ డిఫరెంట్ మెటీరియల్స్ ఉన్నవన్నీ ఇక్కడ వేసారనమాట చాలా బాగున్నాయండి క్లాత్ అయితే చాలా బాగుంది చాలా నచ్చినాయి నాకైతే డెఫినెట్గా మీరు ఒకసారి ట్రై చేయండి ఇది ప్యాట్నీ సెంటర్ సికింద్రాబాద్లో సిఎంఆర్ అనమాట ఇక్కడ నాట్ ఓన్లీ క్లాతింగ్ ఇక్కడ గోల్డ్ కూడా ఉంటుంది డెఫినెట్గా మీరు ఒకసారి ట్రై చేయండి గోల్డ్లో కూడా వేస్టేజ్ తక్కువే ఉంటుంది అని నేను అనుకుంటున్నాను ఎందుకంటే నేను ఆల్రెడీ సిఎంఆర్లో ఒకసారి గోల్డ్ పర్చేస్ స్కీమ్ కట్టాను మా ఆఫీస్ కింద ఉంటుంది అనమాట అది అప్పట్లో ఇప్పుడు తీసేశారు అక్కడ ఆ గోల్డ్ పర్చేస్ స్కీమ్ కట్టాను అనమాట నేను అది వేస్టేజ్ కూడా చాలా తక్కువ ఉంటుంది అని నేను అనుకుంటున్నాను ఒకసారి డెఫినెట్గా మీరు ట్రై చేయండి సిఎంఆర్కి వెళ్తే మట్టికి ఇవన్నీ ఒకసారి చూసి రండి మనకి నచ్చింది అని అనుకుంటే మనం కొనుక్కోవచ్చు కదా ఇంకొకటి ఏంటి అని అంటే ఇక్కడ గోల్డ్ పర్చేస్ స్కీమ్స్ కూడా అవైలబుల్ ఉంటాయండి డెఫినెట్గా ఒకసారి మీరు ఆ డీటెయిల్స్ కూడా కనుక్కోండి నేనైతే కనుక్కోలేదు ఇంకొకసారి వాళ్ళ కనుక నాకు ఆఫర్ ఇస్తే డెఫినెట్గా నేను వెళ్ళి వాళ్ళ గోల్డ్ కలెక్షన్ కూడా మీకు చూపించడానికి ట్రై చేస్తాను ఈ కలర్ నేను చెప్పాను కదండి ఇక్కడ స్పెషల్ ఆఫర్స్ ఉన్నాయి ఈ మూడు రోజులు అని చెప్పి ఇందులో అయితే ఈ సెక్షన్లో అయితే సూపర్ అంటే సూపర్ చీరలు ఉన్నాయండి లాస్ట్ దాంట్లో చాలా మంచి చీరలు చీరలు ఉన్నాయి థర్డ్ దాంట్లో లాస్ట్ నుంచి థర్డ్ దాంట్లో కూడా మంచి చీరలు ఉన్నాయి షాండ్లియర్ చూపిస్తున్నాను యాక్చువల్గా ఇప్పుడు ఇది మనకి ఆంబియన్స్ కూడా చాలా బాగుంది ఇక్కడ అందుకని చెప్పేసి అది చూపించాను అనమాట ఇవి ఇవి మానిక్యూర్స్కేసారు కదా ఈ చీరలన్నీ పట్టు చీరలు అనమాట చాలా బాగున్నాయండి యాక్చువల్గా ఏదో అండర్ కన్స్ట్రక్షన్ అంటే ఏదో రెనోవేషన్ జరుగుతుందని నేను అనుకుంటున్నాను ఈ ఐరన్ అవి కట్టారు కదా రెనోవేషన్ ఏమైనా జరుగుతుందేమో అని అనుకుంటున్నాను ఇవన్నీ పట్టు చీరలు అండి ప్లస్ లంగా ఓనీలు లంగా ఓనీలు కూడా ఉన్నాయి అందులో పట్టులో కూడా లంగా ఓనీలు ఉన్నట్టు ఉన్నాయి అది పట్టు చీరలది నేను నెక్స్ట్ టైం అప్లోడ్ చేస్తానండి ఇది ఎక్కువ లెంత్ అయిపోతుందని చెప్పేసి నేను ఏమేమి ఆఫర్స్ ఉన్నాయి దేని మీద ఎంతెంత ఆఫర్స్ ఉన్నాయి అనేది నేను మీకు చెప్పడానికి ఈ వీడియో ఫస్ట్ వీడియో ఫస్ట్ పార్ట్ లాగా అప్లోడ్ చేస్తున్నాను అనమాట ఇవన్నీ అండి ఇది ఇక్క ఇక్కత్ ఇది ఇక్క కానీ పోచంపల్లి కానీ ఏదో రెండింటిలో ఏదో ఒక డిజైన్ ఇది చాలా బాగుంది యాక్చువల్గా ఇలాంటివి ఎవర్ గ్రీన్ అనమాట ఎవర్ గ్రీన్ కాంబినేషన్ ఇది చూసారా బ్లూ అండ్ రెడ్ ఎవర్ గ్రీన్ కాంబినేషన్ ప్లస్ ఈ డిజైన్స్ కూడా అప్పటికప్పుడు ఫ్యాషనేనండి ఎప్పుడు కూడా మా అమ్మ వాళ్ళు కూడా వేసుకునే వాళ్ళు అనమాట ఈ చీరలో చాలా బాగుంటాయి కదా ఇదైతే ఎంత క్యూట్ ఉందంటే అంత క్యూట్ ఉందండి ఇక్కడ గ్రీన్ కలర్ లాగా కనిపిస్తుంది కదా నేను వీడియో తీసేటప్పుడు కూడా అనుకున్న స్పెసిఫిక్గా ఈ కలర్ నేను మెన్షన్ చేయాలి ఈ వీడియోలో అని చెప్పేసి వాయిస్ ఓవర్ ఇచ్చినప్పుడు ఇది లెమన్ ఎల్లో అండి లెమన్ ఎల్లో మీద అక్కడ వంగపూరంగు అంటే డార్క్ బ్రింజాల్ కలర్ వచ్చేసరికి అసలు కాంబినేషన్ ఎంత అదిరిపోయింది అది పట్టు చీరేనండి అది కూడా దానికి బార్డర్ లేదనమాట బార్డర్లెస్ పట్టు చీర అది చాలా బాగుంది ప్రైజెస్ డిఫరెంట్ డిఫరెంట్ ప్రైజెస్ ఉన్నాయండి ఒక్కొక్క రకమైన పట్టు చీరకి ఒక్కొక్క ప్రైజ్ ఉందనమాట నేను అందుకే స్పెసిఫిక్గా చీర పట్టు చీరల ప్రైజెస్ అయితే మెన్షన్ చెయ్యట్లేదు ఈ వీడియోలో సో ఆ పట్టు చీరలు కూడా చాలా బాగున్నాయి బార్డర్ ఉన్నాయి ఉన్నాయి కడ్డీ బార్డర్ ఉన్నాయి ఉన్నాయి పెద్ద బార్డర్ ఉన్నాయి ఉన్నాయి బార్డర్లెస్ ఉన్నాయి అన్ని రకాలు ఉన్నాయి అనమాట ఇవన్నీ ఫ్యాన్సీ శారీస్ అండి వెనకాల ఇవి ఉన్నాయి చూసారా షెల్ఫ్స్లో ఉన్నాయి రఫుల్ శారీస్ ఉన్నాయి ఇక్కడ ఎక్కువ రఫుల్ శారీస్ అయితే ఈ సెక్షన్లో ఉన్నాయండి అంటే ఏంటి మనము షాప్లోకి ఎంటర్ అయిన వెంటనే రైట్ సైడ్లో ఇలాగ అన్నీ షో కేస్లో పెట్టుంటాయి కదా ఆ బట్టలు అనమాట ఇవన్నీ ఇక్కడ నేను ఒక చీర చూశాను యాక్చువల్గా అది అని అంటే సాయి పెళ్ళికి మనమ్మ కట్టుకుంది టూ థౌజండ్ ఆ చీర నాకు బాగా గుర్తు ఇప్పుడు అవి అలాంటివి కూడా ఆఫర్స్లో ఉన్నాయండి ఒకసారి చూడండి ఇంకొకటి ఏంటి అని అంటే అవి లెనిన్ లెనిన్ అనమాట అది లెనిన్ మీద కలంకారీ ప్రింట్ వచ్చి ఉన్నదన్నమాట చాలా బాగుంది అదైతే ఫ్యాబ్రిక్ కూడా చాలా సాఫ్ట్గా ఉందండి చాలా బాగుంది కలంకారీ ప్రింట్స్ ఉన్నాయి ఉన్నాయి లెనిన్ మీద లెనిన్ శారీస్కి బార్డర్ వచ్చి ఉన్నాయి కొంచెం తక్కువ ప్రైజ్ అంటే ప్యూర్ లెనిన్ అయితే డెఫినెట్గా ప్రైజెస్ ఎక్కువే ఉంటాయండి ఇదిగో ఇదే నేను చెప్పాను కదా లెనిన్ ఇదే చాలా బాగుంది ఇది నాకు తెలిసి ఫిఫ్టీన్ హండ్రెడో ఎంతో ఫిఫ్టీన్ హండ్రెడ్కి టూవో నైన్టీన్ హండ్రెడ్కి టూవో ఎంత బాగున్నాయో తెలుసా కలర్ కాంబినేషన్స్ కూడా సూపర్ ఉన్నాయండి ఇదిగో ఇది కాపర్ కలర్ అని చెప్పేసి అన్నాను కదా ఇదే కాపర్ కలరు ఎంత బాగుందో చూసారా కలంకారీ ప్రింట్తో వచ్చింది ఇంకొకటి ఏంటంటే కలంకారీ కలంకారీ ప్రింట్లో కూడా కొంచెం సిల్క్ మిక్స్డ్ ఉన్న ఫాలింగ్ మెటీరియల్తో ఉన్న శారీస్ కూడా ఉన్నాయన్నమాట అవి అయితే నాకు చాలా బాగా నచ్చినాయి ఇవైతే క్రేప్ అండి ఎంత సాఫ్ట్ ఉన్నాయో చీరలు అయితే ఇవి ట్వెల్వ్ హండ్రెడ్కి టూ ఎంత ఇది ఒక్క నిమిషం ట్వెల్వ్ హండ్రెడ్కి టూ థర్టీన్ హండ్రెడ్కి టూ ఉందన్నమాట దానికి బార్డర్స్ వచ్చి ఉన్నాయి అన్నమాట చాలా బాగుందండి నైన్ నైంటీ నైన్కి టూ నైన్ నైన్టీ నైన్కి టూ సారీ నైన్ నైంటీ నైన్కి రెండు వస్తాయి అనమాట ఇలాంటివి ఎన్ని ఆఫర్స్ ఉన్నాయో తెలుసండి చాంద్ బాలీస్ కూడా ఉన్నాయి అని చెప్పేసి అన్నాను కదా ఇగో చాందబాలీస్లో భలే డిజైన్స్ ఉన్నాయి ఎక్కువ డిజైన్స్ ఉన్నాయి బాలీస్ ఇంకొకటి ఏంటి అంటే మనము ఇలాంటివి రెప్లిక కదా ఇవి మనం ఇలాంటివి గోల్డ్లో కూడా చేయించుకోవడానికి ఆప్షన్ ఉంటుంది కదా మనకి మనం ఇక్కడే పక్ జస్ట్ ఒక నాలుగు అడుగులు వేస్తే దీని ఇక్కడి నుంచి మనకు గోల్డ్ షాప్ వచ్చేస్తుంది ఇదే సీఎంఆర్ బిల్డింగ్లో సో ఇక్కడ నుంచి తీసుకెళ్ళి ఇదిగో ఇలాంటి మోడల్ మాకు కావాలి వేస్టేజ్ ఎంత అవుతుంది ఎన్ని గ్రామ్స్ అవుతుంది అనేది వాళ్ళని అక్కడే కను కనుక్కుంటే డెఫినెట్గా వాళ్ళు తయారు చేపిచ్చిస్తారు ఎవరికన్నా ఏ షాప్లోనైనా తయారు చేయించి ఇస్తారండి కాకపోతే ఇక్కడ ఫిర్ మనం మనకి ఈజీగా ఉంది కదా అని చెప్పేసి ఇక్కడికి బాగుంటుంది అని చెప్పేసి సజెస్ట్ చేస్తున్నాను అనమాట చాందబాలీస్లో అయితే డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయండి బుట్టలు చాలా తక్కువ ఉన్నాయి కానీ అవన్నీ కొంచెం ఏంటి అని అంటే ఎక్కువ స్టోన్ వర్క్ ఉన్న బుట్టలు ఉన్నాయి అన్నమాట స్టడ్స్ కూడా చాలా రకాలు ఉన్నాయండి స్టడ్స్లో ఏంటి అంటే అన్ని రకాల స్టోన్స్ ఉన్నాయి అంటే తేనె రంగు పగడం రంగు ఇలాంటి రకాల రంగురంగుల స్టోన్స్ అన్నీ ఉన్నాయన్నమాట స్టడ్స్లో అవి నాకు చాలా బాగా అనిపించినాయి ఏంటి అని అంటే సెవెన్ స్టోన్స్ వచ్చినట్టు ఉన్నాయి స్టడ్స్కి చాలా బాగుంది అవి ఇదిగో ఇవే అనమాట అవి సెవెన్ స్టోన్స్ నైన్ స్టోన్స్ వచ్చిన్నాయి మధ్యలో ఒక స్టోన్ వచ్చింది ఇవి మనము చీరలు కట్టుకున్నప్పుడు జస్ట్ మనము ఇయర్ రింగ్స్ ఒక్కటే పెట్టుకుని వెళ్ళిపోవచ్చు అని అనుకునేలా కూడా ఉన్నాయి అన్నమాట మంచిగా ఉంది ఇది అయితే చాంద్ బాలీస్ అయితే సూపర్గా నచ్చినాయి నాకు ఇవైతే చూసారే ఎంత పెద్ద పెద్దగా ఉన్నాయో నాకు బేసిక్గా పెద్ద పెద్ద అంటే బలికి ఇష్టం నేను పెద్ద పెద్దగా బుట్టలు కూడా ఉంటాయేమో అని అనుకున్నాను కానీ బుట్టలు అయితే లేవండి ఓన్లీ చాంద్ బాలీస్ ఎక్కువ ఉన్నాయి ఆ స్టార్ట్స్ ఒకటి నాకు చాలా బాగా నచ్చినాయి డెఫినెట్గా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీకు కూడా నచ్చుతాయని నేను అనుకుంటున్నాను ఇక్కడికి వెళ్ళినప్పుడు మటుకి ఇవన్నీ చూడడం మర్చిపోకండి మనకి నచ్చింది ఏదో ఒకటి తీసుకోవచ్చు కదా ప్రైజెస్ అయితే ఒక్కొక్కటి ఒక్కొక్క డిఫరెంట్ డిఫరెంట్గా ప్రైజెస్ ఉన్నాయండి ప్లస్ ఇక్కడ ఏంటి అని అంటే చెప్పాను కదా ఇందాక మనకి స్టార్టింగ్లో మనకి రామ్ పరివార హారాలు అవి ఉన్నాయి కదా వాటికి మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ కూడా మనం ఇక్కడే తీసేసుకోవచ్చు అంటే దానికి తగ్గట్టు మా ఇక్కడే వెంటనే మనం చూస్ చేసేసుకోవచ్చు పేరప్ చేసుకోవడానికి ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేకుండా ఇవేమో పర్ల్స్ హ్యాంగింగ్స్ అనమాట యాక్చువల్గా ఇలాంటివన్నీ ఏంటి అని అంటే మనం డైలీ పెట్టి పెట్టుకుని స్నానం చేసేస్తే ఇవి షైనింగ్ కానీ కలర్ కానీ అంటే ముత్యాలు ఉన్నాయి కదా వాటికి పొరలు వచ్చేసేలాగా అలా ఖరాబ్ అయిపోతాయి కొంచెం మనం థౌజండ్స్ ఆఫ్ రూపీస్ పెట్టుకొని కొనుక్కుంటున్నప్పుడు డెఫినెట్గా మనం కొంచెం జాగ్రత్తగానే ఉంచుకోవాలి కదా సో నా సజెషన్ ఏంటి అని అంటే వాటర్లో తడపకుండా ఉంచుకుంటే ఎక్కువ రోజులు మండుతాయి అని చెప్పేసి నా సజెషన్ అండి అది ఇక్కడ ఏంటి అని అంటే మినిమం మనం థౌజండ్ రూపీస్ బిల్ చేస్తే ఇదిగో ఈ శారీస్ ఫ్రీ ఇస్తారనమాట ఈ శారీ కాటన్ శారీస్ అండి అసలు ఎంత బాగున్నాయో తెలుసా ఫ్రీ అంటే టెన్ రూపీస్ దీనికి ఎక్స్ట్రా కట్టాలి అలాగే ఎక్స్ట్రా కట్టినప్పుడు మనకి ఈ శారీ ఈ శారీ ఇచ్చేస్తారా థౌజండ్ రూపీస్ మినిమం బిల్ చేస్తే అమ్మమ్మ వాళ్ళు కట్టుకునే చీరలాగా ఉంది అది చాలా బాగుంది కాటన్ ఫ్యాబ్రిక్ టెన్ రూపీస్ కడితే ఈ చీర ఇచ్చేస్తారనమాట యాక్చువల్గా నేను వెళ్ళి అడిగిన తర్వాత ఆయన చెప్తున్నారు అక్కడ ఎవరో చూసుకుంటున్నారు కదా పాపం వాళ్ళకి తెలియదు అనమాట అది సో ఈ శారీ అయితే టెన్ రూపీస్కి థౌజండ్ రూపీస్ మినిమం బిల్ చేస్తే టెన్ రూపీస్కి వస్తుంది అనమాట ఇవన్నీ చీరలేనండి ఇందులో రకరకాల కాటన్ ఫ్యాబ్రిక్ చీరలు ఉన్నాయన్నమాట సిక్స్ యాక్స్ చీరలు ఉంటాయి కదా ఆరు గజాల చీరలు ఉంటాయి కదా అవి కూడా ఇక్కడ ఉన్నాయి అనమాట ఇవన్నీ చెప్పాను కదండి ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ పట్టులు కూడా ఉన్నాయి అని చెప్పేసి కుబేర పట్టు అని చెప్పేసి దీని పక్కన సెక్షన్లోనే ఉందన్నమాట అవి కూడా కలర్ కాంబినేషన్స్ బలిగా ఉన్నాయి డార్క్ కలర్ కాంబినేషన్స్ చాలా బాగుంది నాకైతే భలే నచ్చినవి అంటే మనం స్కూల్ యూనిఫామ్ ఉంటుంది కదా స్కూల్ ఇదిగో చూసారా స్కూల్ యూనిఫామ్ రంగు ప్లస్ దానికి రెడ్ కలర్ ఎంత బాగుందో ఈ కాంబినేషన్ గ్రీన్ అండ్ రెడ్ మనకి ట్రెడిషనల్ కలర్స్ అనమాట స్పెషల్ ఆఫర్స్ మీద ఇవన్నీ ఉన్నాయి అనమాట డిఫరెంట్ డిఫరెంట్ ప్రైజెస్ ఉన్నాయండి ట్రెడిషనల్ కలర్స్ అన్నీ ఇందులో ఉన్నాయి అమ్మవారికి కనుక శ్రావణ మాసంలో మీరు చీరలు కొనాలి అని అనుకుంటే ఒక్కసారి సిఎంఆర్కి వచ్చి చూడండి డెఫినెట్గా మీకు నచ్చుతాయి అని అనుకుంటున్నాను మోరోవర్ ఇక్కడ ఏంటి అని అంటే ఫిఫ్టీన్ హండ్రెడ్కి టూ నైన్ నైంటీ నైన్ టూ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ కి టూ త్రీ థౌజండ్ కి టూ ఫోర్ థౌసండ్ కి టూ ఫైవ్ థౌసండ్కి టూ ఇలా డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయి అనమాట మనం కావాలి అని అంటే ఒక్కటేసారి తీసుకో అంటే ఒకటే తీసుకోవడా పర్వాలేదు రెండు తీసుకోవాలని రూల్ కూడా అంటే ఏమీ లేదు అనమాట ఇక్కడైతే ఇవంతా కాటన్ మెటీరియల్ సెక్షన్ అండి ఇక్కడ ఏంటి కలంకారీ కాటన్ కానీ ప్లస్ బెంగాలీ కాటన్ కానీ అస్సాం కాటన్ ఇలాంటి కాటన్వి కూడా ఉన్నాయి ఇక్కత్ కాటన్ ఇక్కత్ చీరలు ఉంటాయి కదా అవి పోచంపల్లి ఉన్న డిజైన్తో ఉన్న కాటన్ శారీస్ ఇవి చూసారా థ్రెడ్ వర్క్ వచ్చింది బెంగాలీ కాటన్ చీరలు ఇవి మా చిన్న పెద్ద ఎక్కువ బెంగాలీ కాటన్ చీరలు కట్టుకునేది అనమాట అప్పట్లో చిన్న చిన్న డిజైన్లు ఉండేవి చిన్న చిన్న అంచులు ఉండేవి అప్పటికి ఇప్పటికీ చాలా డిఫరెన్స్ ఉంది కదండి ఇవన్నీ కాటన్ చీరలే అందులో కలర్ కాంబినేషన్స్ చూపిస్తున్నారు అనమాట అంకుల్ చాలా బాగున్నాయండి ఇవన్నీ ఇక్కతు సారీస్ ఇక్కడ చూసారు గల్లు గల్లు కనిపిస్తున్నాయి కదా అవన్నీ ఇక్కత్తు కలంకారీ పోచంపల్లి ఇలాంటి డిజైన్స్ అనమాట నాకైతే చాలా బాగా నచ్చినాయండి కాటన్లో కూడా భలే ఉంటాయి కదా బట్టలు ఇంకొకటి ఏంటి అని అంటే కాటన్లో అమ్మలు కట్టుకుంటారు కదా అలాంటి చీరలు చూసానండి ఒక ఆంటీ తీసుకుంటున్నారు చాలా బాగున్నాయి అవి బాతిక్ ప్రింటు కాటన్ ప్యూర్ కాటన్ సారీస్ ఉంటాయి కదా బాతిక్ ప్రింట్తోను సిబోరీ ప్రింట్స్తోను ఇలాంటి కాటన్ చీరలు ఉంటాయి కదా అలాంటి చీరలు అనమాట అలాంటి చీరలు చాలా బాగుంటాయి యాక్చువల్గా అలాంటి చీరలో అమ్మలే కాదు మనం కట్టుకున్న బాగుంటుంది ఇదిగో ఈ ఆంటీ వాళ్ళు తీసుకుంటున్నారనమాట ఆ చీరలో నాకైతే చాలా బాగా నచ్చినాయి కానీ అలాంటివి ఎక్కడుంటాయి అనేది నేనైతే అడగలేదండి డెఫినెట్గా ఇక్కడే ఉంటాయని నేను అనుకుంటున్నాను ఇక్కడొకటి నేను కలంకారీది చూశానండి చీర ఎంత బాగుందో కలంకారీ డిజైన్తో ఉందన్నమాట చాలా అంటే చాలా బాగుంది ప్లస్ ఇంకొకటి ఏంటి అని అంటే ఇక్కడ ప్యూర్ కాటన్ మెటీరియల్స్ ఉన్నాయి చీరలు అయితే భలే ఉన్నాయి కాటన్ సమ్మర్లో అయితే భలే ఉంటాయి ఇప్పుడు తీసుకొని సమ్మర్లో కట్టుకోవచ్చు కదా ఇదిగో ఇవేనండి మా అమ్మ వాళ్ళు కూడా కట్టుకునే వాళ్ళు మా అమ్మ పెద్దమ్మ వాళ్ళంతా ఇలాంటివి కూడా కట్టుకునే వాళ్ళు అనమాట భలే ఉన్నాయి కదా నాకైతే కాటన్ చీరలు చాలా బాగా నచ్చినాయి డెఫినెట్గా ఒకసారి మీరు అందరు ఇక్కడికి వచ్చి ట్రై చేస్తారు అని అనుకుంటున్నానండి ఈ ఫస్ట్ పార్ట్ అయితే ఇంతటితో నేను ఎండ్ చేస్తున్నాను మీకు నచ్చింది అని అనుకుంటున్నానండి మీకు నచ్చి అంతే కనుక తప్పకుండా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేస్తారు అని అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సీ యూ నెక్స్ట్ వీడియో బాయ్ బాయ్